దయచేసి నా ట్యూబ్ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న ని ప్రెస్ చేయండి భారతీయ రైలు రవాణా వ్యవస్థ పోటీ పరీక్షలకు ఉపయోగపడును భారతీయ రైల్వేలు ఆంగ్లన్ ఇండియన్ రైల్వేస్ హిందీ బ్రాప్స్ సంక్షిప్తంగా భారే భారత ప్రభుత్వ విభాగము ఇది భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తూ భారత రైల్వే రవాణా వ్యవస్థను నిర్వహిస్తూ ఉంటుంది రైల్వే మంత్రిత్వ శాఖ కేంద్ర రైల్వే మంత్రి కేబినెట్ హోదా నిర్వహణలో ఉండే రైల్వే విభాగం రైల్వే బోర్డు కింద పనిచేస్తుంది భారతీయ రైల్వేలు కార్పొరేట్ సంస్థ కానప్పటికీ ఈ మధ్యకాలంలో కార్పొరేట్ నిర్వహణ శైలిని అలవర్చుకుంటోంది భారతీయ రైల్వేల గార్డుకి గుర్తువైన బోలు విజయనగరం రైలు సముదాయం వద్ద ఒక పాత ఆవిరి సకట రైలు ఇంజను నమూనా భారతీయ రైలు మార్గాలపై ప్రభుత్వానికి ఏకఛత్రాధిపత్యం ఉంది భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైలు మార్గాలలో ఒకటి ఇది ప్రతిరోజూ ఒక కోటి అరవై లక్షల ప్రయాణీకులను గమ్యం చేరుస్తుండడమే కాక ఒకటి మరో పది లక్షల మెట్రిక్ టన్నుల సరుకులను కూడా రవాణా చేస్తోంది రెండు భారతీయ రైల్వే ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను సుమారు పదహారు లక్షలు కలిగి ఉన్న సంస్థగా రికార్డుని నెలకొల్పింది మూడు రైలు మార్గాలు భారతదేశపు నలుమూలలా విస్తరించి ఉన్నాయి ఈ మార్గాల మొత్తం దూరం సుమారుగా అరవై మూడు వేల నూట నలభైకి మీ ముప్పై తొమ్మిది వేల రెండు వందల ముప్పై మూడు మైళ్ళు సం రెండు వేల రెండు నాటికి రైల్వేల వద్ద రెండు లక్షల పదహారు వేల ఏడు వందల పదిహేడు వాగన్లు ముప్పై తొమ్మిది వేల రెండు వందల అరవై మూడు కోచ్లు ఏడు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది ఇంజిన్లు ఉన్నాయి భారత రైల్వే ప్రతిరోజు పద్నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు రైళ్లను నడుపుతుండగా అందులో ఎనిమిది వేల ఏడు వందల రెండు ప్యాసెంజర్ రైళ్లు రెండు భారతదేశంలో రైల్వేలు మొదటిసారిగా సమ్ ఒకటి వేల ఎనిమిది వందల యాభై మూడులో ప్రవేశపెట్టబడ్డాయి సం పంతొమ్మిది వందల నలభైడు స్వతంత్రం వచ్చే నాటికి దేశంలో మొత్తం నలభై రెండు రైల్వే సంస్థలు నెలకొల్పబడి ఉన్నాయి సం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఈ సంస్థలన్నింటినీ కలుపుకుని భారత రైల్వే ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే సంస్థలలో ఒకటిగా ఆవిర్భవించింది భారత రైల్వే దూర ప్రయాణాలకు లాంగ్ డిస్టెన్స్ నగరాలలో దగ్గరి ప్రయాణాలకు సబర్బన్ అవసరమైన రైళ్లను నడుపుతోంది చరిత్ర భారతదేశంలో రైల్వే వ్యవస్థ కొరకు ఒకటి వేల ఎనిమిది వందల ముప్పై రెండులో ప్రణాళిక రూపొందించిన తర్వాతి దశాబ్దకాలం వరకు ఆ దిశలో ఒక్క అడుగు పడలేదు భారతదేశంలో మొదటి రైలు ఒకటి వేల ఎనిమిది వందల ముప్పై ఏడులో రెడ్ హిల్స్ నుండి చింతప్రయవంతిన వరకు నడించింది దీనిని రెడ్డి రైల్వే అని పిలుస్తారు విలియం అవే రీచే తయారు చేయబడిన రోటరీ స్టీమ్ మోటివ్ ని ఉపయోగించారు ఈ రైల్వే సర్రౌక్ఠర్ కౌటౌంచే నిర్మించబడింది ప్రధానంగా మద్రాసులో రహదారి నిర్మాణ పనుల కొరకు గ్రానైట్ రాళ్లను రవాణా చేయడానికి ఉపయోగించబడింది ఒకటి వేల ఎనిమిది వందల నలభై నాలుగులో అప్పటి గవర్నరు జనరలు లార్డు హార్డించ్ రైల్వే వ్యవస్థ నెలకొల్పేందుకు ప్రైవేటు సంస్థలకు అనుమతి ఇచ్చాడు రెండు కూత రైల్వే కంపెనీలను స్థాపించి వాటికి సహాయపడవలసిందిగా ఇండియా కంపెనీని ఆదేశించారు ఇంగ్లండులోని పెట్టుబడిదారుల ఆసక్తి కారణంగా తరువాతి కొద్ది సంవత్సరాలలో రైల్వే వ్యవస్థ త్వరితగతిన ఏర్పడింది ఒకటి వేల ఎనిమిది వందల నలభైదులో గోదావరిలో ఒక డ్యాం నిర్మాణం కోసం రాళ్లు సరఫరా చేయడానికి ఉపయోగించే రాజమండ్రిలో దోల్స్ లేవం వద్ద గోదావరి డ్యామ్ కన్స్ట్రక్షన్ రైల్వేను నిర్మించారు ఒకటి వేల ఎనిమిది వందల యాభై ఒకటిలో సోలాని అక్విడక్ట్ రైల్వేను రూర్కీలో నిర్మించారు దీనిని ఒక బ్రిటిష్ అధికారి పేరు మీద ఉన్న సమస్త అని పిలిచే ఆవిరి లోకమోటివ్ నడపబడుతుంది సోలాని నదిపై ఒక కాలువ కోసం నిర్మాణ పదార్థాలను రవాణా చేసేందుకు ఉపయోగించబడింది కొన్నేళ్ల తరువాత పదహారు ఏప్రిల్ పద్దెనిమిది వందల యాభై మూడున బాంబేలోని బోరీనందర్ థాణాల మధ్యాహ్నకి మీ దూరం మొట్టమొదటి ప్రయాణీకుల రైలుని నడిపారు ఆంగ్ల ప్రభుత్వం ఎల్లప్పుడూ రైల్వే సంస్థలను స్థాపించమంటూ ప్రైవేటు రంగ పెట్టుబడుదారులను ప్రోత్సహించేది అలా సంస్థలను వారికి మొదటి సంవత్సరాలలో సంవత్సరానికి లాభం ఐదు శాతానికి తక్కువ కాకుండా ఉండేలా ప్రణాళికను తయారు చేసింది అలా పూర్తి అయిన తరువాత సంస్థ ప్రభుత్వానికి అప్పగించేది కానీ సంస్థ యొక్క కార్యకలాపాల పర్యవేక్షణ బాధ్యతలను మాత్రం తమ అధీనంలోనే ఉంచుకునేవి ఒకటి వేల ఎనిమిది వందల ఎనభై సంటికి ఈ రైలు మార్గాల మొత్తం దూరం సుమారుగా పద్నాలుగు వేల ఐదు వందలు మీ తొమ్మిది మై వరకు విస్తరించింది ఈ మార్గాలలో ఎక్కువ శాతం మహానగరాలైన బాంబే మద్రాస్ కలకత్తాలకు చేరుకునేలా ఉండేవి ఒకటి వేల ఎనిమిది వందల తొంభై ఐదు నుండి భారతదేశం తన సొంత లోకోమోటివ్స్ లెక్క మతివ్స్డా పెంచడం మొదలుపెట్టింది తర్వాత ఒకటి వేల ఎనిమిది వందల తొంభై ఆరులో తమ ఇంజనీర్లను లక్క మతివ్లను ఉగాండా రైల్వే నిర్మాణానికి పంపింది తరువాత భారత రాజ్యాలు తమ సొంత రైల్వేలను ఏర్పాటు చేసుకొని తమ రాజ్యమంతా విస్తరించారు అవి నవీన రాష్ట్రాలు అయిన అస్సాం రాజస్థాన్ ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వందలు ఒకటిలో రైల్వే బోర్డు ఏర్పాటు చేయబడింది కాని దాని మొత్తం అధికారం భారత భారతవైస్రాయ్ కర్జన్ దగ్గర ఉండేది రైల్వే బోర్డును కౌమర్స్ డిపార్ట్మెంటు పర్యవేక్షించేది ఇందులో ముగ్గురు సభ్యులు ఉండేవారు వారు ఒక ప్రభుత్వ అధికారి చైర్మన్ ఇంగ్లండు నుండి ఒక రైల్వే మేనేజర్ రైల్వే కంపెనీలలో నుండి ఒక కంపెనీ ఏజెంట్ భారతీయ రైల్వే చరిత్రలో మొదటిసారిగా రైల్వే సంస్థలు చిన్నపాటి లాభాలను ఆర్జించటం మొదలైంది ప్రభుత్వం పంతొమ్మిది వందలు ఏడులో అన్ని రైల్వే కంపెనీలను స్వాధీనము చేసుకొన్నది ఆ తరువాతి సన్లో విద్యుత్ లోకోమోటివ్ దేశంలో మొదటిసారిగా ప్రవేశపెట్టబడింది కాని ఇంతలో మొదలైన మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయ రైల్వేలు బ్రిడ్జ్ వారి యుద్ధ అవసరాలకు దేశం కూడా ఉపయోగించడ్డబడ్డాయి దీంతో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసేసరికి రైల్వేలు భారీగా నష్టపోయి ఆర్థికంగా చెతికిల పడ్డాయి ఆ తరువాత పంతొమ్మిది వందల ఇరవై సన్లో ప్రభుత్వం రైల్వే సంస్థల నిర్వహణను హస్తాగతం చేసుకొని ఇతర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల పరిధి నుండి రైల్వే ఆర్థిక వ్యవహారాలను తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది సరుకు రవాణా భారతీయ రైల్వేకి అత్యధిక ఆదాయాన్ని సమకూరుస్తుంది రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అన్ని రైళ్లను మధ్య ఆసియాకు తరలించి రైల్వే కర్మాగారాలను ఆయుధ కర్మాగారాలుగా ఉపయోగించడంతో రైల్వే రంగం దారుణంగా చచ్చుబడిపోయింది స్వాతంత్ర పోరాట సమయంలో పంతొమ్మిది వందల నలభైడు రైల్వేలోని పెద్ద భాగం అప్పట్లో కొత్తగా నిర్మించబడిన పాకిస్తాన్ దేశంలోకి వెళ్లిపోయింది నలభై రెండు వేరువేరు రైల్వే సంస్థలు అందులోని ముప్పై రెండు శాఖలు అప్పటిలోని భారత రాజరిక రాష్ట్రముల యొక్క సొత్తు ఒకే సముదాయంలో కలిసి ఏకైక సంస్థగా రూపొందుకొంది ఆ సంస్థకు భారతీయ రైల్వే సంస్థగా నామకరణ చేశారు సం పంతొమ్మిది వందల యాభై రెండులో అప్పటి వరకు వివిధ సంస్థల ఆధీనంలో ఉన్న రైల్వే మార్గాలను ప్రాంతాలవారీగా విభజిస్తూ మొత్తం ఆరు ప్రాంతీయ విభాగాలను ఏర్పాటు చేయటం జరిగింది భారతదేశపు ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా చక్కపెడటంతో అన్ని రైల్వే ఉత్పత్తులు దేశీయంగానే తయారు చేయటం మొదలైంది పంతొమ్మిది వందల ఎనభై ఐదు బొగ్గుతో నడిచే ఆవిరి యంత్రాలను తొలగించి డీజిల్ విద్యుత్ ఇంజిన్లను వాడడం మొదలైంది పంతొమ్మిది వందల తొంభై ఐదు రైల్వే రిజర్వేషన్ సదుపాయాన్ని కంప్యూటరైజ్ చేశారు ట్రాకు మొత్తం రైలు మార్గము సుమారు ఒకటి లక్కసల ఎనిమిది వేల ఏడు వందల ఆరు కిమీ మైళ్ళు ఈ మార్గాలని వేగంధారముగా డెబ్బెదు కీమీగం నుండి నూట అరవై కీమీగం లేదా నలభై నుండి తొంభై తొమ్మిది మైళ్లుగ్గం విభజించారు భారతీయ రైలు మార్గ గేజ్ స్టాండర్డైజ్డ్ గేజ్ కంటే వెడల్ పైనది నాలుగు అడుగులు అంగుళాలు ఒకటి వేల నాలుగు వందల ముప్పై మిల్లీమీటర్లు మీటర్ గేజ్ నారో గేజ్ స్టాండర్డైజ్డ్ గేజ్ కంటే తక్కువ బ్రాడ్ గేజ్ ఒకటి అడుగులు భారతదేశంలో అత్యధిక రైలు మార్గం బ్రాడ్ గేజ్ సుమారు ల బ్రాడ్ గేజ్ రైలు మార్గం ఉంది రద్దీ తక్కువ ఉన్న ప్రాంతాలకు మీటర్ గేజ్ మీటర్గేజ్ రెండు ఎనిమిది ఫుట్ రైలు మార్గాన్ని నిర్మించారు ప్రస్తుతం అన్ని మార్గాలను బ్రాడ్గేజ్గా మార్చే పనులు జరుగుతున్నాయి కొండ ప్రాంతాలలో ఉన్న రైలు మార్గాలను నారోగేజ్ మార్గాన్ని నిర్మించారు ఈ మార్గాలను బ్రాడ్ గేజ్గా మార్చడం చాలా కష్టం మొత్తం గేజ్ రైలు మార్గం మూడు వేల ఆరు వందల యాభై ఒకటి కిమీ రెండు వేల రెండు వందల అరవై తొమ్మిది మైళ్ళు ప్రఖ్యాత నీలగిరి పర్వత రైల్వే దార్జిలింగ్ హిమాలయాల రైల్వేలు నారోగేజ్ రైలు మార్గాన్ని కలిగి ఉన్నాయి రైల్వేలు ఉపయోగించిన కొన్ని రైలు మార్గాలను జంతు ప్రదర్శనశాలలో ఉపయోగిస్తున్నారు రైలు పట్టాల కింద ఉపయోగించే స్లీపర్స్ ఎక్కువ భాగం కాంక్రీట్తో తయారైనప్పటికీ కొన్ని పాత రైలు మార్గాలలో చెక్కు మహాగని వంటి చెక్క స్లీపర్స్ కూడా వాడకంలో ఉన్నాయి కాంక్రీట్ స్లీపర్స్ వాడటం కాని ప్రదేశాలలో లోహపు స్లీపర్స్ కూడా వినియోగంలో ఉన్నాయి బోగి సామాన్యంగా ప్రతి ట్రైన్ వెనుక గార్డుకు ఒక ప్రత్యేకమైన భోగి కిటాయించబడి ఉంటుంది ఈ గార్డు ట్రైన్ బయలుదేరే ముందు అన్నిసారిగా ఉన్నాయో లేదో చూసి మందు ఉండే వాహకునికి డ్రైవర్ సంకేతాలను ఇవ్వవలసి ఉంటుంది సాధారణంగా ప్రతి ప్రయాణీకుల ట్రైన్ కు నాలుగు సాధారణ భోగీలు ముందు రెండు వెనుక రెండు ఉంటాయి అందులో ఒకటి ఆడవారికి కేటాయించబడి ఉంటుంది ప్రతి కి ఉండే భోగీల సంఖ్య ఆ మార్గానికి ఉండే రద్దీని బట్టి ఉంటుంది అవసరాన్ని బట్టి సామాన్ల కోసం ఉత్తరాల బట్వాడ కోసం ప్రత్యేక భోగీలు అనుసంధానించి కూడా గమనించవచ్చు దూర ప్రయాణాలు చేసే ట్రైన్లలో వంట సదుపాయం ఉండే ప్రత్యేక భోగి భోజన సదుపాయ భోగి కూడా ఉంటుంది నామకరణ విధానం రైలు వివిధ వివిధ వర్గాలుగా విభజించబడ్డాయి వీటి ప్రకారం వాటి ప్రాముఖ్యత అవి ఆగే ప్రదేశాలు టికెట్ల రేట్లు ఉంటాయి ప్రతి ఎక్స్ప్రెస్ రైలుకు నాలుగు అంకెల పేరు ఉంటుంది మొదటి అంకె ఆ రైలుని నడిపే రైల్వే మండలాన్ని రెండోది ఆ రైలుని నియంత్రించే సదరు మండలంలోని విభాగం పేరు చివరి రెండు ఆ రైలు వరుస సంఖ్యను తెలియజేస్తాయి సూపర్ ఫాస్టు రైళ్లన్నిటికీ మొదటి అంకె ఎప్పుడూ రెండు ఉంటుంది రెండో అంకె రైల్వే మండలాన్ని మూడోది విభాగాన్ని ఆ విభాగంలోని వరుస సంఖ్యను తెలుపుతాయి రెండు గమ్యస్థానాల మధ్య ఎదురుబోదురుగా నడిచే జంట రైళ్లకు సాధారణంగా పక్కపక్క నంబర్లు ఉంటాయి దాదాపుగా అన్ని ఎక్స్ప్రెస్ రైళ్లన్నింటికీ ఓ ప్రత్యేకమైన పేరు పెడతారు ఈ పేరు ప్రముఖ వ్యక్తులకు సంఘటనలకు నదులు పర్వతాలు మొదలైన వాటికి చెంది ఉంటాయి కొన్ని గుర్తు పెట్టుకోదగిన ఉదాహరణలు ఒకటి హైదరాబాద్లోని చార్మినార్ కట్టడానికి గుర్తుగా హైదరాబాద్ చెన్నైల మధ్య నడిచే చార్మినార్ ఎక్స్ప్రెస్ రెండు ఆధ్యాత్మిక నేత అయిన మాత అమృతానందమైకి గుర్తుగా టౌన్ టంలో మధ్య నడిచే అమృత ఎక్స్ప్రెస్ మూడు మహాత్మాగాంధీ యొక్క సబర్మతి ఆశ్రమన్నకు గుర్తుగా అహ్మదాబాద్ న్యూఢిల్లీ మధ్య నడిచే ఆశ్రమ ఎక్స్ప్రెస్ నాలుగు ప్రపంచ ప్రఖ్యాత కవి అయిన రవీంద్రనాథ టాగూరు కి గుర్తుగా ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినస్ ఝాథ హౌరా కోల్కతా ల నడిచే గీతాంజలి ఎక్స్ప్రెస్ ఐదు పురాణ పురుషుడైన పరశురాముడు నాకు గుర్తుగా మంగళూరు తిరువనంతపురం ల మధ్య నడిచే పరశురాం ఎక్స్ప్రెస్ ఆరు సూఫీ గురువు అయిన నిజాముద్దీన్ నౌలియా నౌలియాకు గుర్తుగా వివిధ స్టేషన్ల మధ్య నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ రైల్వే మండలాలు భారతీయ రైల్వేలను పదహారు మండలాలు ఒక ఉపమండలం కొంకణ్ రైల్వేగా విభజించారు క్రమ సంఖ్య పేరు సూక్ష్మ పేరు ముఖ్య కేంద్రం ఒకటి ఉత్తర రైల్వే ఢిల్లీ రెండు ఈశాన్య రైల్వే నైట్ గోరఖ్పూర్ మూడు ఈశాన్య సరిహద్దు రైల్వే ఐనైఫరా గౌహతి నాలుగు తూర్పు రైల్వే ఐ అర కోల్కతా ఐదు ఆగ్నేయ రైల్వే సైడ్ కోల్కతా ఆరు దక్షిణ మధ్య రైల్వే రైల్వేస్ సికింద్రాబాద్ ఏడు దక్షిణ రైల్వేస్ చెన్నై ఎనిమిది మధ్య రైల్వే ముంబై తొమ్మిది పశ్చిమ రైల్వే డబ్ల్యూ అర ముంబై పది నైరుతి రైల్వే అర హుబ్లీ 11 वायु या रेलवे आईडब्ल्यूआर जयपुर 12 पश्चिम मध्य रेलवे डब्ल्यू चरा जबलपुर 13 उत्तर मध्य रेलवे आई चरा इलाहाबाद 14 आज्ञया मध्य रेलवे सई चरा बिलासपुर 15 तूर्प तीरा रेलवे आईकोर भुवनेश्वर 16 तूर्पा मध्य रेलवे आई चरा हाजीपुर 17 कोंकण रेलवे मुंबई కోల్కతా మెట్రో భారతీయ రైల్వేల స్వంతమే అయినప్పటికీ అది ఏ రైల్వే మండలంలోకి రాదు దానికదే ఓ ప్రత్యేక మండలంగా పరిగణిస్తారు రైళ్ల క్రమం రైళ్లను వాటి సగటు వేగం ఆధారంగా విభజిస్తారు వేగవంతమైన రైళ్లను కేవలం ముఖ్య రైల్వే స్టేషన్లలో మాత్రమే ఆగుతాయి దూర ప్రయాణానికి కావలసిన భోజన సదుపాయాలు కూడా కలిగి ఉంటాయి ర్యాంకు రైలు విషయం ఒకటి రాజధాని ఎక్స్ప్రెసి రైళ్లు పూర్తిగా ఎయిర్ కండిషన్ కలిగి దేశంలోని ముఖ్య నగరాలను దేశ రాజధాని ఢిల్లీతో కలుపుతూంటాయి మిగిలిన అన్ని రైళ్ల కన్నా ఆద్యత కలిగి ఉండే ఈ రాజధాని రైళ్లు దేశంలోనే అతి వేగవంతమైనవి వీటి సగటు వేగం గంటకు నూట ఇరవై కెమి గంటకు డెబ్బై నాలుగు ఐదు మైళ్లు ఈ రైళ్లు తమ మార్గంలో కొన్ని ముఖ్య స్టేషన్లలో మాత్రమే ఆగుతాయి రెండు శతాబ్ది శతాబ్ది ఎక్స్ప్రెస్ శతాబ్ది రైళ్లు ఎయిర్ కండిషన్ కలిగి ఉండి ముఖ్య నగరాలను కలుపుతాయి అయితే వీటిలో కేవలం కూర్చుని ప్రయాణించే సదుపాయం మాత్రమే ఉంటుంది జన ఎయిర్ కండిషన్ లేకుండా ఉండి ప్రయాణ ధరలు శతాబ్ది రైళ్ల కన్నా తక్కువగా ఉంటాయి మూడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లేక మేలి రైళ్ల సగటు వేగం గంటకు యాభైదుకి మీ గంటకు ముప్పై నాలుగు మైళ్లు కన్నా ఎక్కువగా ఉంటుంది అందువల్ల వీటి టికెట్టు ధరలో అదనంగా సూపర్ ఫాస్ట్ సర్చార్జీ కలుపుతారు నాలుగు ఎక్స్ప్రెస్ భారతదేశంలో అధిక శాతం రైళ్లు ఈ తరగతికి చెందినవి ఇవి ఫాస్ట్ రైళ్ల కన్నా ఎక్కువ స్టేషన్లలో ఆగుతాయి కానీ చిన్న చిన్న ఊళ్ళ స్టేషన్లలో మాత్రం ఆగవు ఐదు పాసెంజర్ ఫాస్ట్ పాసెంజర్ నెమ్మదిగా ప్రతి స్టేషను ఆగుతూ వెళతాయి వీటి టికెట్ వెల కూడా చాలా తక్కువ రైలు మొత్తం జనరల్ కంపార్ట్మెంట్లే ఉంటాయి ఆరు సుబర్బన్ రైళ్లు ఇవి నగర ప్రాంతాలలో మాత్రం సంచరించే రైళ్లు ఇవి అన్ని స్టేషన్లలోనూ ఆగుతాయి ప్రాధాన్యతాక్రమంలో ఇవి చివరన నిలుస్తాయి రిజర్వేషన్ టికెట్లు ఎనభై దశాబ్దం వరకు రైల్వే రిజర్వేషన్ టికెట్టు మానవల్గా జరిగేది పంతొమ్మిది వందల ఎనభైడు సంవత్సరం కంప్యూటర్ వ్యవస్థని ప్రవేశపెట్టారు అప్పటి నుండి అంచెలంచేలగా దేశమంతా కంప్యూటర్ రిజర్వేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై వరకు భారతీయ రైల్వే రిజర్వేషన్లు సాంప్రదాయక పద్ధతిలోనే జరిగేవి పంతొమ్మిది వందల ఎనభైడు నుంచి రైల్వేలలో ఇప్పుడున్న కంప్యూటర్ విధానం అమలులోకి వచ్చింది పంతొమ్మిది వందల తొంభైదులో రైల్వేలు మొత్తం కంప్యూటరీకరణ చేయడంతో రిజర్వేషన్ సమాచారాన్ని ఎక్కడ నుంచైనా చూడగలిగే వీలు కలిగింది ఈ మధ్య ముఖ్యమైన కూడళ్లలో చిన్న చిన్న గ్రామాలలో సైతం కంప్యూటర్ ద్వారా రిజర్వేషను చేసుకునే సదుపాయం ఏర్పాటు చేశారు ఇటీవలే రైల్వే టికెట్టు ప్రయాణికులకు సులభ పద్ధతిలో అనగా ఇంటర్నెట్ ద్వారా మొబైల్ ద్వారా రిజర్వేషన్ చేసుకునే సదుపాయం ఏర్పాటు చేశారు కానీ ఈ సౌలభ్యానికి అదనపు రుసుం వసూలు చేస్తారు కొన్ని వర్గాల వారికి అనగా ముసలవారికి అరవై ఏళ్లు వారికి వికలాంగులకు చదువుకునే విద్యార్థులకు పై స్థాయిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు టికెట్లో రాయితీ కేటాయించడం జరిగింది ఒక కాల పరిమితిలో లేదా కొన్ని రైళ్లలో లేదా కొన్ని రైల్వే విభాగాలలో ఎన్నిసార్లైనా ప్రయాణించడానికి వీలుగా సీజం టికెట్లు కూడా లభ్యమవుతాయి యు రైల్ పోలి ఉండే ఇన్ రైల్ పాస్ను కొనడం ద్వారా విదేశీ యాత్రికులు ఒక గరిష్టం కాల పరిమితిలోపు భారతదేశాన్ని మొత్తం చుట్టి రావచ్చు అనగా ఈ కాల పరిమితిలో ఎన్ని రైళ్లనైనా ఎక్కవచ్చు అధిక దూరం ప్రయాణించే రైలులో పడుకునేందుకు పడగల బర్త్ ఏర్పాటు ఉంటుంది ఆ పడకాలకు రిజర్వేషన్ ప్రయాణించే తారీఖుకు రెండు నెలల ముందు లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు ప్రయాణించే వ్యక్తి యొక్క నామధేయము వయస్సు రాయితీ వివరాలు టికెట్టులో పొందుపరచబడతాయి టికెట్టు టికెట్టు ధర ధర సాధారణంగా సాధారణంగా పాటు పాటు ప్రయాణీకులు ఎంచుకున్న బోగి తరగతి రాత్రి ప్రయాణాలకుగాను రిజర్వేషన్ ధరను కూడా కలుపుకుని ఉంటుంది మూలధరకు కొన్నిసార్లు రైలు వర్గీకరణలను బట్టి అదనపు ధరను కలుపుతుంటారు ఉదాహరణకు సూపర్ ఫాస్ట్ రైళ్లకు సర్ చార్జింగ్ టికెట్టు మూల ధరకు కలుపుతారు ఒకవేళ రైలులోని సీట్లన్నీ నిండిపోయి ఉంటే టికెట్టుపై ఒక క్రమ సంఖ్యను ముద్రిస్తారు అది ఆ రైలులో ప్రయాణించడానికి సీటు కోసం వేచి చూస్తున్న వారి సంఖ్యను సూచిస్తుంది అలా కాకపోతే టికెట్టుపై సీటు పడక సంఖ్యను ముద్రిస్తారు అలాంటి టికెట్టును ఖచ్చితపరచబడిన టికెట్టుగా వ్యవహరిస్తారు వేచియుండు సంఖ్య ఉన్న టికెట్టు కలిగిన ప్రయాణికుడు రైలులో ప్రయాణించరాదు కేవలం సీటు ఖచ్చితపరచబడిన మీదటనే రైలు ఎక్కాలి ఇవి రెండూ కాకుండా మరో రకం టికెట్టు ఉంది దీన్ని రాక్ లేదా రిజర్వేషను అగైన్స్ట్ కేన్సిలేషను అని వ్యవహరిస్తారు అంటే ప్రయాణం రద్దైన వారి సీట్ల కోసమని అర్థం ఇవి ఖచ్చితపరచబడిన వేచియుండు టికెట్లకు మధ్య టికెట్లు ఇలాంటి టికెట్టు కలిగిన ప్రయాణికుడు సీటు ఖచ్చితం కాకపోయినా రైలు ఎక్కవచ్చు ఈ పైన ఒక క్రమ సంఖ్య ముద్రించబడి ఉంటుంది వీరికి ఈ సంఖ్య ఆధారంగా రైల్ టికెట్టు కలెక్టరు ప్రయాణం మానుకున్న ప్రయాణీకుల సీట్లను కేటాయిస్తారు రిజర్వేషన్ లేని టికెట్లు ప్రయాణానికి ముందుగా రైల్వే స్టేషన్లోనే కొనుక్కోవచ్చు కానీ ఇలాంటి టికెట్లు కొన్న ప్రయాణీకులు జనరల్ బోగిలోనే ప్రయాణించాల్చి రావచ్చు ఉత్పత్తి కేంద్రాలు ఒకటి క్లవే చిత్తరంజంలోని చిత్తరంజం లోకమోటివ్ వర్క్స్లో విద్యుత్ ఇంజన్లు తయారవుతాయి రెండు వారణాసిలోని వారణాసిల్లోని డీజల్ లోకోమోటివ్ వర్క్స్ లో డీజెలు ఇంజన్లు తయారవుతాయి మూడు లైక్ పెరంబూరులోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో రైలు పెట్రోలు తయారవుతాయి ఈ పెట్టల నేల అడుగున ఉండే అండరు క్యారేజీతో కలిసి ఉంటుంది నాలుగు రు కపూర్తలాలోని రైల్కోచ్ ఫ్యాక్టరీలో కూడా రైలు పెట్రోలు తయారవుతాయి ఐదు రు ఎలహంకల్లోని రైల్వీ ఫ్యాక్టరీలో చక్రాలు ఇరుసులు తయారవుతాయి ఈ తరత్ర భాయీఛాయల్ కొన్ని విద్యుత్ ఇంజన్లను సరఫరా చేస్తుంది వివిధ ఇంజను సామాగ్రి దేశంలోని వివిధ ప్రాంతాల్లో తయారవుతాయి